హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ కుమార్ బాంటు రైస్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం ఇప్పుడు వచ్చేసి అనంతపురం జిల్లా గుంతకల్ మండలం చింతలాంపల్లి పరిసర ప్రాంతంలో అయితే ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి ఈత చెట్ల నుంచి కళ్ళు తయారు చేసే విధానం ఏ విధంగా చేస్తారు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు గౌడ్స్ ఉంటారు కదా, కళ్ళు అమ్ముతారు కదా వాళ్ళు గౌడ్స్. సో వాళ్ళు అక్కడ హోల్ చేస్తారు, హోల్ చేసి ఒక కుండని ఈ విధంగా ఇట్లా సెట్ చేసి పెట్టి మళ్ళీ మార్నింగ్ వస్తారు. ఇంకా ఇది చెట్టు చిన్నగా ఉంది కాబట్టి ఇంకా జస్ట్ తాగించిపోతారు. ఇంకా లేదంటే పెద్ద పెద్దగా ఉంటాయి కొన్ని చెట్లు, ఆ చెట్లకు వచ్చేసి వాళ్ళు నిచ్చెన వేసుకొని అక్కడ ఆ గుణపంతో అక్కడ హోల్ పెట్టి దానికి చేస్తారు. సో వాళ్ళు ఇక్కడ ఏ విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు, అక్కడ ఏ విధంగా ఆ కుండని ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్క కుండని ఏ విధంగా పెడుతున్నారు అనేది నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో చూడండి, సో ఈ వైట్ ఉంది కదా, ఈ వైట్ కలరు, ఆ వైట్ ద్వారా ఇదల్లా ఇట్లా మారి దీంట్లోకి వచ్చేస్తుంది. సో ఇట్లా ఈ విధంగా అయితే వాళ్ళు కళ్ళును అయితే తయారు చేస్తారు. సో చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అదేవిధంగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అక్కడ గంట సింబల్ కొట్టారంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇప్పుడు అన్ని ఫిట్ చేసినారు కదా, మళ్ళీ ఎన్ని గంటల లోపల అవుతుంది? పొద్దున ఆయన మార్నింగ్ 6 గంటలకి పెట్టాం. 6 గంటలకా? ఇది మట్టి కట్టి సామాను నూరుకుంటే ముగ్గు పడేసేది. ఈ సామాన్తో నూరుకుంటే 10 ఎక్కుతుంది. ఆ ప్రకారంగా నూరుకుంటే చెట్టు బాగా స్వల్పగా నెరెత్తి గీసుకోవచ్చు. అక్కడ హాయ్ చెప్పు వాళ్ళకి, చెయ్యబు ఇదే విధంగా నూరుకోవాలా. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రకారంగా సామాన్ నూరుకోవాలా, ఈ ప్రకారంగా తీసుకోవాలా. తీసుకుంటే నీటికి వస్తుంది, అది తాగేదానికి బాగా తృప్తికరంగా ఉంటుంది. డైలీ ఇదే వృత్తి అమ్మిక, డైలీ ఇదే వృత్తి. డైలీ ఎంత కుండ ఎంత అమ్ముతారు? మీ మమ్మల్ని తండ్రి గీతాలు అవకారంలో జీతం వేసి ఇస్తారు. అవునులే, నెల జీతం వేసి ఇస్తాం. అది అమ్మేట్లేదు, అమ్మేకి రూల్ లేదు. మీరు జస్ట్ ఒకది లేబర్ తీసుకోవాలి, పంపించేది. చెట్లు ఎవరు, మీవేనా లేకపోతే ఓనర్లు కొన్నారు? వాళ్ళే నాటినారు, ఎవరిని నాటలేదు కదా, వేరే వాళ్ళతో తీసుకున్నారు డబ్బులు వచ్చి. అవునవును, చింతలాంపల్లి మొలకాజుని చేరు ఉందిరా, దానికి ఆయనకి ఒడ్డుకి ఉన్నాయన్నమాట చెట్లు ఇవన్నీ ఆయన ఆయన ద్వారాగా మేము తీసుకున్నాం. చింతలాంపల్లి మొలకాజుని కూడా భయపడి చెల్లుగా. ఎంత మంది ఉంటుందా మీరు మొత్తం? ఇది మొత్తం 8 మంది ఉన్నాం. 8 మంది? 5 మంది గీసేవాళ్ళు, ఇద్దరు ఉత్తరచేతుల్లో మేత్రి. ఏమన్నా కొంచెం కళ్ళు ఇచ్చింటే మరి వేద్దామని కొంచెం. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ తాత వాళ్ళు ఈత చెట్టుకు హోల్ పెట్టడానికని ఆ గుణపాన్ని ఏ విధంగా షార్ప్ చేస్తున్నారు అనేది. సో చూడండి, ఇప్పుడు ఈ ఈత చెట్లకి ఈ తాత వాళ్ళు ఏ విధంగా హోల్ పెట్టి ఆ కుండని అక్కడ కడతారనేది. సో చూడండి, అంటే దాంట్లో నుంచి వస్తుంది తాత అది, చెట్ల నుంచి వస్తుందా? తీసుకున్నాలే. చూస్తా నిన్న ముందు తీసుకున్నా, తీసిన బాగా చూపి, కొంచెం షే చూపి. తెలుసుకుంటారు అన్నమాట ఎట్లా ఎట్లా చేస్తారు అనేది. కట్టి పెడితే పొద్దునికల్లా ఇది వస్తుంది, అది ఎంత కదా? ఒక జస్ట్ మీరు దానికి హోల్ పెట్టి వచ్చేదేనా? దాంట్లో ఏమేమి మిక్స్ చేస్తారు? ఏమి వాటర్? ఓన్లీ వాటరేనా? ఓన్లీ వాటర్. వాటర్ బడ్డి పొద్దునికల్లా కుండ నిండుతుందా? ఇంకా అవునవునులే.
సో ఫ్రెండ్స్ చూడండి, ఇలాంటి ఈ చెట్లు ఇక్కడ చాలానే ఉన్నాయి. ఇంకా ఈ తాత వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఉన్న చెట్లన్నింటికి కూడా కొండలను అమర్చి ఈతకల్లును అయితే సేకరిస్తున్నారు. ఈ ఈత చెట్ల నుంచి దొరికే కళ్ళు తాగడం వల్ల కూడా మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయని అయితే విన్నాను. ఇంకా ఇక్కడ ఇతను వచ్చేసి మా ఫ్రెండు, తన పేరు వచ్చేసి రాజు. మేమిద్దరం ఇక్కడ రోడ్డుపై వెళ్తుంటే వాళ్ళని చూసి మేము ఇక్కడ ఆగాము. ఇంకా ఇక్కడ ఈ ఏరియాలో లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. చుట్టూ కొండలే ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఈ లొకేషను. చుట్టూ కూడా మొత్తం పచ్చగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా తీస్తాము, చేస్తుంటాము. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.